ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ట్రీ మీడియా విశ్వకత్ కూడా ఫస్ట్ సినిమా అనేది అవును 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 కానీ మనోడు హీరోగా ఇది వెళ్ళిపోయాడు కదా నేను నేను ఒకటే పని చేశాను సార్ ఏంటి అంటే ఒక కొంచెం మంచి స్క్రిప్ట్ గురించి లెట్స్ వెయిట్ ఓకే ఓకే లెట్స్ నాట్ టేక్ హేస్టి అంటే నేను ఇట్లా మీ ఇట్లా ఏం చేశాడని నేనేం అనట్లేదు వాడికి ఒక మంచి స్క్రిప్ట్ వాడు ఈ నగరానికి ఏమైంది కంటే ముందే ఫలక్ వద్ద స్టార్ట్ చేశాడు నేను దాని ఆడిషన్ కూడా వెళ్ళా ఈ నగరానికి ఏమైంది కంటే ముందు ఆ రోజు విశ్వక్సేన్ లేడు ఆఫీస్ లో బట్ ఏదో ఆడిషన్ ఇచ్చేసి వచ్చా తర్వాత మేము ఇద్దరం ఈ సెట్ లో కలిసాం ఈ బ్యాచ్ తోటి ఈ నగరానికి ఏమైంది బ్యాచ్ తోటి కలిసాం సో ఈ నగరానికి ఏమైంది ఎప్పుడైతే స్టార్ట్ అయిందో దానికి బ్రేక్ ఇచ్చాడు ఫలక్నమా దాస్ ప్రీ ప్రొడక్షన్ జరుగుతుండేది అప్పుడు బ్రేక్ ఇచ్చాడు ఇది చేసుకున్నాము ఇది హిట్ అయింది ఇది అయిన వెంటనే ఫలక్నమా దాస్ లోకి వెళ్ళిపోయాడు వెళ్ళి చేసుకొని అది రిలీజ్ చేసేసాడు సో మనోడికి అట్లా కుదిరింది నాకేంటి అంటే నాకు ఎయిటీన్ నుంచి నాకు స్క్రిప్ట్స్ వస్తున్నాయి నేను ఇది చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పాను ఇప్పటికీ బట్ ఎందుకంటే నచ్చని దాన్ని మనం ఎందుకు ఫుల్ కన్విక్షన్ తోటి చేయాలి అది లేకుండా ఎందుకు అని ఓన్లీ రీజన్ వై ఐ స్టాప్ మై సెల్ఫ్ ఫ్రమ్ బికమింగ్ హీరో ఫస్ట్ సినిమా ఉన్నప్పుడు ఏంటంటే ఉంటారు అవును లేదు ఓ మై గాడ్ అండ్ దాని తర్వాత ఓ మై గాడ్ ఓ మై కి కాల్ వచ్చింది నాకు చేద్దాము ఇది అని చేద్దాము ఇది ఉండింది గాడ్ టైమ్ లో నేను ఇక్కడ ఒక త్రీ ఫోర్ ప్రొడక్షన్స్ తోటి ఫుల్ బిజీ ఉన్నా నా సినిమా కూడా అప్పటికి స్టార్ట్ అయిపోయింది ఇది ట్వంటీ ట్వంటీ వన్ అనుకుంటా ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ ట్వంటీ టూ ఓమైగౌడ్ వాళ్ళు షూట్ చేస్తున్నారు తమిళ రీమేక్ సినిమా అప్పటికి స్పై జరుగుతోంది అప్పటికి వీరుపాక్ష జరగాల్సింది ఆగింది కే యాక్సిడెంట్ తర్వాత నా సినిమా జరుగుతూ ఉండింది సేవ్ ద టైగర్స్ ఒకవైపు నుంచి కాల్ వచ్చింది దానికి ముందే ఇన్ అడ్వాన్స్ త్రీ ఫోర్ మంత్స్ ఇన్ అడ్వాన్స్ డేట్స్ ఇచ్చా అది మన హాట్స్టార్ వాళ్ళది కదా వాళ్ళ తతంగం అంతా వేరే ఉంది అది అది జరుగుతుంది ఇదేంటి రంగ్ దే అప్పుడే ఫినిష్ అయింది వాళ్ళ ప్రమోషన్స్ లో ఇది ఉన్న సో ఐ కుడెంట్ ఫైన్ డేట్స్ ఈ కిస్మత్ కిస్మత్ అని మన ఫెబ్ సెకండ్ వచ్చింది సినిమా చాలా మంది సినిమా అది ఆయన ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి నన్ను అడుగుతా ఉన్నారు నేను ఆయనకి అదే చెప్పేసి సార్ అస్సలు లేదు సార్ ఇప్పుడు ఎలా అనుకోవద్దు ఇట్లా ఇదంటే లేదండి నేను వెయిట్ చేస్తా వెయిట్ ఆయన యాక్చువల్లీ వెయిట్ చేశాడు త్రీ ఫోర్ మంత్స్ వెయిట్ చేశాడు ఆయన త్రీ ఫోర్ మంత్స్ వెయిట్ చేసి ఒక పదిహేను రోజులే షూట్ చేసుకున్నాడు ఆయన సినిమాది ఓకే ఈయన ఎట్లా ఏదైనా సరే ఓకే అని దానికి డేట్స్ ఇచ్చి సో ఇవన్నీ ఇట్లా జరుగుతుంది ఇంకా నేను ఓమై గాడ్ ఐ క్యాన్ డూ అని ఐ ఓకే డూ ఇట్ అంతే ఈ నగరానికి ఏమైనా తర్వాత రెండో సినిమా మళ్ళీ తరుణ్ గారు ఇచ్చారు అట్లా చూసుకుంటే అంతే కదా అంటే అది తరుణ్ డైరెక్షన్ కాదు కదా సార్ తరుణ్ ఇచ్చినట్టు ఎట్లా ఉంది ఓహో అట్లా హీరో ఓకే అండ్ అది మాది ఆల్మోస్ట్ వెరీ గుడ్ ఈక్వల్ క్యారెక్టర్ అందులో లాస్ట్ కి తెలిసేది నా నేను హీరో ఎండ్ కి బట్ ఎనీవే హీరో నాన్ హీరో పెడితే బట్ బట్ కెప్ట్ వర్కింగ్ ఓకే సేమ్ టైం తరుణ్ ఆల్సో వాంట్స్ టు వర్క్ విత్ డిఫరెంట్ పీపుల్ తరుణ్ కూడా ఏం సుశాంత్ ని పిలిచి కూర్చోబెట్టుకోలేదు నెక్స్ట్ నువ్వు మళ్ళీ మనం చేయాలి ఇది అని మాకు టు ఇది ఉంది ప్లాన్ ఉంది మరి తరుణ్ చెప్పాలి అది చెప్పి వదిలేసాడు టూ నైన్టీన్ లో అప్పటి నుంచి అందరు అడుగుతున్నారు మనోడేమో యాక్టింగ్ అని యాంకరింగ్ అని కీడాకోళ అని మధ్యలో వేరే వెబ్ సిరీస్ చేశాడు కదా నెట్ఫ్లిక్స్ అదొకటి ఇవన్నీ చేస్తా ఉన్నాడు నీళ్ళని మస్తి షేడ్స్ పెట్టుకుని అన్నిటి అని ఎందుకు చెప్పేవారు నువ్వు అని మేము ఇప్పుడు ఇంకా హీరోగా బట్ నాకు నిజంగా ఇలా ఇది అంతేం లేదు సార్ ఇప్పుడు మీరు అడిగారు కదా విశ్వక్ సేన్ ఇట్లా వెళ్ళాడు తప్ప నాకు జస్ట్ క్యారెక్టర్ మీద ఇది ఐ ఆల్వేస్ లుక్ ఎట్ ఇట్ క్యారెక్టర్ ఒక యాక్టర్ అన్న తర్వాత మనం హీరో అయితేనే చేస్తాను విలన్ అయితేనే చేస్తాను అని అనుకోకూడదు మనకు ఒక క్యారెక్టర్ ఇచ్చినప్పుడు మనం చేయాలి ఎందుకో కొంచెం ఈ లర్నింగ్ నాకు ఆ థియేటర్ చేయడం మూలంగా వచ్చింది సార్ నాన్నగారు మీ పేరేమో అభినవ్ అభినవ్ పేరేమో అభిజిత్ అభిజిత్ ఏంటి అసలు సిమిలర్ కదా అవును అది మొత్తానికి ఈ అభినవ్ అని పెట్టింది నాన్న వాళ్ళు అనుకున్నారా లేకపోతే తాతయ్య వాళ్ళు పెట్టారా కొంచెం కన్ఫ్యూజన్ ఉంది ఓకే బట్ ఆ నాన్నకి నచ్చిన పేరే అమ్మా నాన్నకి ఇద్దరికి నచ్చిన పేరా అభిజిత్ అభినవ్ ఇద్దరు ఇదే మా నాన్న వాళ్ళ వైపు కజిన్స్ కూడా అర్జున్ అంకిత్ ఆ ఆ మీద అర్జున్ అంకిత్ అపూర్వ అనిరుద్ లేడీస్ అపూర్వ అట్లా ఇది పెట్టారు అన్నది అందరి అట్లా ఎట్లా అనుకొని పెట్టారో మరి ఏంటో నాకు తెలీదు బట్ నా పేరు మాత్రం మా పెద్దనాన్న కూడా ఐ థింక్ హి సజెస్టెడ్ ఈ పేరుంటే బాగుంటుంది ఇది అని అట్లా సో పెద్ద సినిమాల్లో ఈ జర్నీలో వచ్చిపోయిన సినిమాలు ఏంటి ఆ మహర్షి అనుకుంటా సార్ మహర్షి మహేష్ బాబు గారు మజిలి అది ఒకటి వచ్చిపోయింది ఈ రెండే సార్ సినిమా అది అంటే అప్పుడు మా మహర్షి మా టీజర్ వచ్చింది ఈ నగరానికి ఏమైనా టీజర్ వచ్చింది అప్పుడు వెంటనే వాళ్ళ టీం వాళ్ళు నాకు ఫోన్ చేశారు నేను కూడా వెళ్ళి కలిసా ఓ రెండు మూడు సార్లు మీటింగ్ అయింది తర్వాత ఇంకా డబ్బుల గురించి మాట్లాడాలి ఇది అన్నప్పుడు నేను ఇంకప్పుడు అప్పుడు నాకు మేనేజర్ లేరు అప్పుడే ఇంకా మా ఈ నగరానికి టీజర్ వచ్చింది ఏమని పెట్టుకోవాలి ఏంటి అని మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గారిని అడిగారు సార్ ఇట్లా మేనేజర్ ఎవరు ఉంటే బాగుంటుంది సార్ ఏంటి అని అంటే వీళ్ళు వీళ్ళు పెట్టుకోవచ్చు మీకు ఉన్నారు కదా నీకు కూడా తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు మీకు తెలుసు కదా వాళ్ళ అట్లా పెట్టుకోండి బాగానే ఉంటుంది ఉండాలి ఉండాలి ఈ సినిమా తర్వాత మీకు మేనేజర్ ఉంటే బాగుంటుంది ఎందుకంటే క్యారెక్టర్ బాగొచ్చింది ఇది అని ఇంతకీ దేనికి అని అడిగాడు సార్ ఇట్లా మహేష్ బాబు గారి సినిమా వచ్చింది సార్ నేను చేద్దాం అనుకుంటున్నాను ఇదంటే బాబు మహేష్ బాబు సినిమాకి ఇప్పుడు వెళ్ళిపోతే ఈ సినిమా ప్రమోషన్ ఎవడు చేస్తాడు నలుగురు ఉన్నది మీరే సురేష్ సార్ చాలా మీరే కదా ఉన్నది మరి కొత్త వాళ్ళతో చేస్తున్నప్పుడు వాళ్ళు ముందరబడి సినిమా గురించి ఇది చేయపోతే ఎట్లా ఇప్పుడు వద్దు నాయన ప్లీజ్ ఏమనుకోకు నువ్వు మళ్ళీ చేద్దు గాని అని పాపం సరే ఫోన్ చేసి చెప్పారు వాళ్ళకి ఇట్లా సురేష్ సార్ ఇట్లా ఉండాలనుకో ఎందుకంటే మాకు ఇంకొక వన్ మంత్ ఫార్టీ డేస్ ఫిఫ్టీ డేస్ సినిమా రిలీజ్ టీజర్ బడ్డ ఫార్టీ డేస్ లో ఈ నగరానికి ఏమైంది రిలీజ్ దాని ప్రమోషన్స్ దానివి చాలా గట్టిగా ప్లాన్ చేశారు అప్పుడు అది చేయాలి ఇప్పుడు వెళ్ళకు నువ్వు ప్లీజ్ నువ్వు తర్వాత చేద్దు కానీ మళ్ళీ వస్తుంది మంచి మంచి సినిమాలు వస్తాయి మజిలీ సినిమా కూడా అంతే మజిలీ సినిమాకి షూట్ చేస్తా ఉన్నాను అప్పుడు సరే చెప్పారు మన డైరెక్టర్ గారు శివ నిర్వాణ గారు ఆయన ఫోన్ చేశారు పిలిచి చాలా బాగుంది ఈ నగరానికి ఏమైంది నేను మా వైఫ్ కూడా థియేటర్లో చూసాం అసలు అమేజింగ్ ఫిలిం అది ఇది సో నేను ఇట్లా ఈ క్యారెక్టర్ నీకోసం మరి నువ్వు చేయాలి ఇది మాకు వాళ్ళకు కూడా దే దే వాంట్ ఫినిష్ షూట్ ఇన్ త్రీ మంత్స్ అప్పటికి సీత మొదలు పెట్టింది మొదలైపోయింది నేను ఈ నగరానికి ఏమైంది రిలీజ్ అయిన టెన్ ఫిఫ్టీన్ డేస్ కి సీతా షూట్ జాయిన్ అయ్యా చేస్తున్నా వీళ్ళకేమో మరి నాగ చైతన్య గారు సమంత గారు అప్పుడు కలిసి డేట్స్ ఇచ్చారట అండ్ ఆ డేట్స్ లో అయిపోవాలి ఆ షూట్ ఎందుకంటే నేను ఉంటా వాళ్ళతోటి రైట్ వాళ్ళ మధ్యలో సీన్స్ ఉన్నాయి వాళ్ళతో సీన్స్ ఉన్నాయి మళ్ళీ నా డేట్స్ ప్రకారం వాళ్ళ డేట్స్ అంటే కష్టం అయిపోతుంది ఇట్లా ఉండింది అది సో ఐ కూడా ఇట్ అది సుహాస్ చేసాడు సుహాస్ ఆ రోల్ సుహాస్ మంచి పేరు వచ్చింది